కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద కక్షపూరితంగా వ్యవహరిస్తుంది అని, వాళ్ళ మీద దాడులు, దౌర్జన్యాలు, ఆస్తుల విధ్వంసం అండ్ కక్షపూరితంగా కేసులు పెట్టి పాత కేసులన్నీ గనక నిబంధనలకు విరుద్ధంగా మరీ తిరగదోడి బాధితులను నిందితులుగా, నిందితులను బాధితులుగా మార్చుకుంటూ సంబంధం లేని కేసుల్లో కూడా కొందరిని అరెస్ట్ చేసి జైల్లో ఉంచుతున్నారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి విమర్శలు చేస్తూ వస్తుంది. కొందరు కీలక నేతలను అరెస్ట్ చేసి జైల్లో ఉంచినప్పుడు, కొందరి మీద చాలా పాశవికంగా దాడి జరిగినప్పుడు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా జైలుకి వెళ్ళి వాళ్ళను పరామర్శిస్తూ ధైర్యం చెబుతూ ఉండడం అండ్ కొందరు బాధితుల కుటుంబాల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి జరిగిన నష్టానికి పశ్చాత్తాపం, బాధను వ్యక్తం చేస్తూనే, బాధపడుతూనే వాళ్ళకి ధైర్యం చెప్పే ఆ ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ప్రతి దగ్గర కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడుతున్నారు. ఈ ప్రభుత్వ వ్యవహార శైలిని తీవ్రంగా ఎండగడుతూ ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అడిగే ఏ ప్రశ్నకు కూడా కూటమి పార్టీల దగ్గర నుంచి, మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నుండి సమాధానం అఫ్కోర్స్ వాళ్ళు ఇవ్వరు. పైపెచ్చే డిస్క్రిమినేటెడ్ కమెంట్ చేసుకుంటూ ఉంటారు అఫీషియల్ హ్యాండిల్స్లోనే, సోషల్ మీడియా హ్యాండిల్స్లోనే. అండ్ అదే సమయంలోనే వాళ్ళు ట్రోల్ చేసుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక రకమైనటువంటి కంటెంట్ను చివరిలో ఇస్తూ ఉన్నారు అని కొందరు వైసీపీ వాళ్ళు కూడా సోషల్ మీడియాలో చర్చించుకోవడాన్ని, కొన్ని పోస్టులు పెట్టడాన్ని కూడా గమనించాను. అంటే మీడియా సమావేశం అయిపోయిన తర్వాత ఇటు జర్నలిస్టులు అనబడే పార్టీల ప్రతినిధులు, అంటే పార్టీల ప్రతినిధులే, జర్నలిజము అన్నంత పెద్ద పదం ఎందుకు కానీ, సో దానికి సబ్సిడరీగా జర్నలిస్టులు అనబడే పార్టీల ప్రతినిధులు, అంటే అన్ని అందరు జర్నలిస్టులు అన్ని పార్టీలకు అఫీషియల్ అంటే అన్అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్గానే ఉన్నారు కాబట్టి కండువా ఒకటి తక్కువైంది అంతే. ఆ కండువా ఉన్న స్పోక్స్ పర్సన్స్ కంటే జర్నలిస్టులు ముసుగులు ఉన్న ఈ పార్టీల అధికార ప్రతినిధులే ఇంకా ఎక్కువ అతి చేస్తారు, అది వేరే విషయం. వీళ్ళు అడిగే ప్రశ్నలకు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పకుండా వాళ్ళు ఏమన్నా అడిగినా కూడా తాను చెప్పాలనుకున్నది చెప్పి ముగించి వెళ్ళిపోతున్నారు అని చెప్పే విమర్శ అటు తెలుగుదేశం జనసేన, మరికొందరు వైసీపీకి సంబంధించినటువంటి సానుభూతి పరులు కూడా ఇది ఒకటి కాసింత ఓవర్కమ్ అయితే బాగుంటుంది అని చెప్పి వైసీపీ సానుభూతి పరులు అండ్ మీడియాను చూస్తే పారిపోతాడు, తన దగ్గర విషయం లేదు కాబట్టి భయపడతాడు అని టీడీపీ జనసేన వాళ్ళు ట్రోల్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంది. ఇంట్రెస్టింగ్ ప్రశ్న, ఇంట్రెస్టింగ్ చర్చనే. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు అడిగే ప్రశ్నలకు ఎందుకు సమాధానం చెప్పరు అని, దానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. ఆయన మనసులో ఉండొచ్చు ఖచ్చితంగా అసలు ఇటు జర్నలిస్టులు ఎవరు ఉన్నారు అని, ఆయన చెప్పాలనుకున్న విషయాన్ని ప్రజలకు చేర్చాలనుకున్న విషయాన్ని ఎట్లయినా మీడియా అనే కమ్యూనికేషన్ ద్వారానే చేరాలి కాబట్టి తప్పదు వాళ్ళు పార్టీల ప్రతినిధులైనా వాళ్ళ దగ్గర విషయం చెప్పి వాళ్ళు అడిగే ప్రశ్నలకు కూడా సమాధానం చెబితే, వాళ్ళు అడిగేవి పిచ్చి ప్రశ్నలు అయితే అంతేఘాటుగా రిప్లై చెప్పి వాళ్ళ మొహం పగలు కొట్టినట్లు చేయొచ్చు కదా అన్నది వైసీపీ అభిమానులు, సానుభూతి పరులు కొందరు వ్యక్తపరిచే అభిప్రాయం. అంటే టీడీపీ జనసేన అయితే ట్రోల్ చేయడానికి ఉపయోగించుకుంటుంది. అవును, ఇంతకు మరి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ప్రశ్నలకు ఎందుకు సమాధానం చెప్పరు అన్నది మరి వైసీపీ క్యాంపులో ఉన్న ముఖ్యులు ఎవరైనా కనుక క్లియర్ చేస్తే తెలుస్తుందేమో, లేకపోతే దాని వెనకల వాళ్ళకి ఏమైనా వ్యూహం ఉందో ఏమో తెలియదు. లేకుంటే వాళ్ళు ఎటు కనుక ఏమంటారు పార్టీల ప్రతినిధులే, మరీ ముఖ్యంగా టీడీపీ జనసేన పార్టీల ప్రతినిధులు ఆడ మైకులు పట్టుకొని వచ్చింటారు, వాళ్ళు అడిగేదంతా కనుక బేకారీ ప్రశ్నలు ఉంటాయి, ఆ బేకారీ ప్రశ్నలకు సమాధానం చెప్పి మనమేందులే టైం వేస్ట్ చేసుకోవడం అని చెప్పి వెళ్ళిపోతారేమో తెలియదు. రీజన్ ఏంటో తెలియదు, బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ వీళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా జస్ట్ వెళ్ళిపోవడం చివరిలో, అదైతే మొత్తం మీద అటు ఇటు రెండు వైపుల నుంచి ఒక రకమైనటువంటి చర్చ జరగడానికైతే కారణమవుతూ ఉంది.